విద్యార్థులు చదువుతో పాటు తమలో దాగున్నటువంటి ప్రతిభను కనబర్చాలని ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఓయూ ఇంటర్ కాలేజియేట్ కల్చరల్ కాంపిటీషన్ 2021-22 కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీన్ స్టూడెంట్స్ ఆఫీస్ అండ్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేంద్ర నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో చదువుతో పాటు క్రీడలలో సాంస్కృతిక నృత్యాలు నటన సంగీతం తదితర వంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానమైన 161 కాలేజీల నుండి 1400 మంది తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి పాల్గొంటారని తెలిపారు. శని ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో నృత్యం సంగీతం నటన తదితర 7 విభాగాలలో నిర్వహిస్తున్న పోటీలలో వివిధ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ట్వంటీ వన్ ట్వంటీ టూ పంతొమ్మిది ఇరవై రెండు రోజులు ఈ ఘనంగా జరుగుతున్నాయి. దీంట్లో ఏంటంటే 1400 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. కాలేజీ నుంచి మొత్తం 1400 మంది అయితే ఈరోజు ఓన్లీ డ్యాన్స్ ప్రోగ్రామ్, ప్యాట్రియాటిక్స్ సాంగ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఇవన్నీ ఈరోజు కంప్లీట్ చేస్తాము. రేపటి నాడు వాట్ ఈస్ మిమిక్రీ అండ్ స్కిట్స్ ఈ ప్రోగ్రామ్స్ రేపటితో మేము ముగిస్తాము. దీని ఉద్దేశం ఏంటంటే దీంట్లో మొత్తం ఈచ్ కాంపిటీషన్లో ముగ్గురు లైక్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లాగా మొత్తం 7 ఈవెంట్స్లో 7 దాంట్లో 3 × 20 మొత్తం 21 కాంపిటీషన్స్లో అయితే హైయెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వచ్చే నెల 26 తారీఖు నాడు ఓపెన్ డే లాగా పెడుతున్నాము. అది యూనివర్సిటీ లెవెల్లో పెద్ద హెచ్ గ్రౌండ్లో ఉంటుంది. సో దానిలో పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇదంతా లైక్ కాంపిటీషన్ సెలక్షన్స్ ప్రాసెస్. ఓకే, థ్యాంక్ యూ. కాలేజెస్. ఓకే.